చంద్రబాబుకు వైసీపీ బంపర్ ఆఫర్ ఆ పని చేయగలిగితే సూపర్ చంద్రబాబు విపక్షంలోకి చేరి అవుతోంది ఆయన పార్టీకి జనాలు ఇచ్చింది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అయితే ఎందరూ ఇప్పుడు పార్టీలో యాక్టివ్ గా ఉన్నారో కూడా తెలియదు అయినా సరే చంద్రబాబు టాక్ ఆఫ్ ది స్టేట్ అవుతున్నారు నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ మీద ఎప్పటికప్పుడు పై చేయి సాధించేందుకు కూడా చంద్రబాబు చూస్తున్నారు ఇదిలా ఉంటే ఏపీలో వ్యాక్సిన్ కొరత బాగా ఉంది ఆయా రాష్ట్రాలకు ఫార్మా కంపెనీలకు మధ్య లింక్ పెట్టేసింది కేంద్రం దాంతో ఇప్పుడు చాలా రాష్ట్రాలు కింద మీద అవుతున్నాయి ఇక ఏపీలో తీరు చూస్తే వ్యాక్సిన్ల మీద పెద్ద రాజకీయ సమరమే సాగుతోంది ఇలా దీర్ఘాలు తీస్తున్నారు తమ్ముళ్ళు మా నాయకుడు ఈ టైంలో సీఎంగా ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్లు వేయించేసేవారు అంటున్నారు మరి అది సాధ్యమా దేశంలో అంతటా వ్యాక్సిన్లు కొరత ఉంటే ఏపీలో ఎలా సాధ్యమవుతుంది అంటే అక్కడే ఉంది కథ అంటున్నారు హైదరాబాద్ భారత్ బయోటెక్ కంపెనీతో చంద్రబాబుకు మంచి స్నేహ బాంధవ్యాలు ఉన్నాయట చంద్రబాబు లాంటి గండరగండెడు సీఎంగా ఈ టైంలో ఉంటే ఆయన కాదని మోదీ దగ్గర కూడా భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు వెళ్ళేవి కాదు అని అంటున్నారు ఏపీలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల అవసరం ఉంది ఏడు కోట్ల డోసులు కావాలంటే డెబ్బై మూడు లక్షలు మాత్రమే ఇప్పటికి ఇచ్చారని జగన్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు మరి ఇలాగైతే ఎప్పుడు వ్యాక్సిన్లు పూర్తిగా దక్కాను అయితే టీడీపీ నేతల మాటలను ఇన్నాళ్లకు వైసీపీ నేతలు కూడా ఒప్పుకున్నట్లే ఉన్నారు చంద్రబాబుకు అంతగా పలుకుబడి ఉంటే ఆయనే వ్యాక్సిన్లు ఇప్పించేలా చూడండి అంటున్నారు ఆరోగ్య మంత్రి ఆళ్ళనాని భారత్ బయోటెక్ పెద్దలతో బంధుత్వాన్ని కూడా చంద్రబాబు వాడైనా ఏపీకి వ్యాక్సిన్లు ఇప్పించాలని కూడా కోరుతున్నారు ఇది పైకి అంటున్న చంద్రబాబు వల్లనే తెలుగు రాష్ట్రాల్లో తయారవుతున్న వ్యాక్సిన్ ఏపీకి పెద్దగా రావడం లేదని ఇదే రాజకీయమని కూడా వైసీపీ నేతలు పరోక్షంగా అనేస్తున్నారట భారత్ బయోటెక్ పెద్దలతో చంద్రబాబుకు ఎంతటి సన్నిహిత పరిచయాలు ఉన్నాయో ఎవరికి తెలియదు కానీ వ్యాక్సిన్ల విషయంలో మాత్రం చంద్రబాబు తలుచుకుంటే పని అవుతుంది అని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు అంటే నిజంగా చంద్రబాబును గ్రేట్ అనాల్సిందే చంద్రబాబుకు ఏ పదవి లేదు ఆయన వరుసగా ఎన్నికల్లో ఓడుతున్న ఒక పార్టీ అధినేత అయినా సరే చంద్రబాబుకు పదహారు వందల కోట్లు ఇస్తామని వ్యాక్సిన్లు తెచ్చిపెట్టమని ఒక మంత్రి గారు అంటే మీ పలుకుబడి ఉపయోగించి వ్యాక్సిన్లు ఇప్పించండి అని మరో మంత్రి అంటున్నారు సరే ఎక్కడ వ్యాక్సిన్లు తయారైనా కూడా వాటిని దేశానంతటా సరఫరా చేయాలి మరి చంద్రబాబు ఉంటే ఆయన పలుకుబడితో ఏపీకి ఈ పార్టీకి ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లు వచ్చేవేమో అన్న చర్చ అయితే సగటు జనంలో ఉంది దానిని బలపరుస్తున్నట్లుగా వైసీపీ నేతల మాటలు కూడా ఉంటున్నాయి ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి ఎవరు రాజకీయం చేసినా కూడా అంతిమంగా ప్రజల మేలు కోసమే మరి వ్యాక్సిన్ ఇప్పుడు ప్రాణాధారం నిజంగా చంద్రబాబుకు ఆ పలుకుబడి ఉంటే ఏపీకి ఎక్కువగా అవి దక్కేలా చూసి జనంలో భారీ మైలేజ్ని రాజమార్గాన పొందవచ్చు అన్నది మేధావుల సూచన